నవదీప్ గారు. ఎస్ సార్, కంగ్రాచులేషన్ ఫర్ లవ్ మోలీ. థ్యాంక్ యూ సార్. సో మీరు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్లో. మీరు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏమైనా వస్తుంది రాదు అనేది లెక్కలు వేసుకొని ఏమైనా చేస్తారా, లేకపోతే ప్యాషన్తో చేస్తారా? అంటే బేసిక్గా లెక్కలు అయితే వేసుకుంటాం సార్, కానీ మెయిన్ ఇంటెన్షన్ అయితే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, అంటే కథ వింటున్నప్పుడు విన్న కథలాగుందా, కొంచెం కొత్తగా ఏమైనా ప్రయత్నిద్దామా అనేది అయితే ప్రథమ ఉద్దేశం అండి. సో అంటే చిన్న సినిమాలకు పెద్దగా ఆడియన్స్ వచ్చి సినిమా చూడడం అనేది ఒక రిస్క్ ఉంటుంది, దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు సినిమా అనేది ఇంత మునుపు మనం థియేటర్లో రిలీజ్ చేసామా, అక్కడ కలెక్షన్ ఎంత వచ్చింది, దాన్ని బట్టి హిట్ ఆ ఫ్లాప్ అనేది దగ్గర ఆగిపోవడం అనేది ఇప్పుడు పరిస్థితి కాదు. థియేటర్లో కొంత ఎక్కువ తక్కువ చేస్తే కనుక ఓటీటీకి వెళ్ళినప్పుడు దాని రన్ అనేది ఉంటుంది. అంటే సినిమా షెల్ఫ్ లైఫ్ అనేది పెరిగిందండి, ఇంత మునుపు చాలా తక్కువ ఉండేది థియేటర్ల వరకు మాత్రం. బట్ ఇప్పుడు ఓటీటీస్ కూడా వచ్చాక అంటే 50-50 అయిందండి. చిన్న సినిమాలకి ఒక నంబర్ వరకు ఓకే, కొంతవరకు థియేటర్లో ఆడినా తర్వాత ఓటీటీకి వెళ్ళినప్పుడు నా మెయిన్ థాట్ అయితే కొంచెం కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు వరకు ఇంత మునుపు మేము తీసిన అంటే రిలీజ్ చేసిన ఇప్పుడు సగిలేటి కథ అనుకోండి, లేదంటే మద అని ఒక సినిమాకి హెల్ప్ చేసాము, ఇప్పుడు లవ్ మౌళి కానీ ఈ సినిమా కానీ ఏదైనా కొంచెం కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అది రెగ్యులర్గా చూసిన సినిమాల్లో లాగా చూసినట్టే ఉందని అయితే అనరు ఫస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాందిని గారు, అంటే ఒక హీరోయిన్ను నార్మల్ గ్లామర్ రోల్స్ నుంచి ఒక పోలీస్ క్యాప్ చేయాలనుకుంటే చాలా రిస్క్గా ఉంటుంది కెరీర్, అంటే ఆ స్టేచరు తర్వాత ఆ బిల్డప్ క్యారెక్టర్ వైజ్ కానీ ఆర్టిస్ట్ వైజ్ కానీ ఒక జోన్లోకి వెళ్తారు. ఇలాంటి క్యారెక్టర్ మీ ముందుకు వచ్చిన మీ ఫస్ట్ థాట్ ఏంటండి? బేసిక్గా మనం గ్లామర్ రోల్స్ బాగా తక్కువ చేసామండి, అసలు చేయలేదు అనుకుంటా. మెజారిటీ మనవి యునో కాన్సెప్ట్ ఓరియంటెడ్, మనదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీ డ్రివెన్ లాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ వచ్చాను. సో ఆ ఫ్లోలోని వచ్చిన ఒక సినిమా ఏవం, అండ్ దీంట్లోని నాకు అంటే మనం పోలీస్ అనగానే ఒక స్ట్రాంగ్ ఫీమేల్ రోల్ అనుకుంటాం కాబట్టి నాకు అందులో ఉన్న క్యారెక్టర్ ఆర్క్ బాగా నచ్చింది. అంటే యూనిఫామ్ వేసుకోగానే స్ట్రెంగ్త్ వచ్చేది కదా, దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది, కెమెరా ముందు రాగానే యాక్టర్ అయిపోవు, అలా ఒక జర్నీ ఉంటుంది. అదంతా చాలా రియలిస్టిక్గా బాగా చూపించారు ఈ స్టోరీలో కానీ ఆ క్యారెక్టర్ రాసే విధానం కానీ. సో అది అండ్ సో అదేంటంటే నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నది. ఏది అంటే మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన క్యారెక్టర్స్లో ఉండవు, ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టరు మన చుట్టుపక్కల ఎవరొకరు ఉన్న ఒక క్యారెక్టర్కి దగ్గర ఉన్నది, ఆ మనస్తత్వం కానీ వాళ్ళ పర్స్పెక్టివ్స్ కానీ. సో నాకు అది బాగా నచ్చింది. వికారాబాద్ అనే ఒక చోటులో జరిగిన ఒక సన్నివేశాలు తో తీసిన ఒక సినిమా ఇది. సో ఏది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ కానీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీలా అనిపించదు. సో ప్రిటీ ఈజీ అనిపించింది నాకు ఈ రోల్లోకి రావడం. మీరు చేయడానికి ముందు చాలామంది హీరోయిన్లు హీరోలు పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, అందులో మీకు బాగా నచ్చింది ఎవరినైనా రెఫరెన్స్ తీసుకున్నారా? నాకు బాగా నచ్చింది విజయశాంతి గారు, ఆబ్వియస్లీ చిన్నప్పుడు చూసినవి సినిమాలు అలాంటి పవర్ఫుల్ రోల్స్ ఎక్కువ ఆవిడ చేసేవారు కాబట్టి. రెఫరెన్స్ కింద ఏం తీసుకోలేదండి. రెఫరెన్స్ ఏంటంటే నాకు డైరెక్టర్ గారు చెప్పిన ఒక పాయింట్స్, ఆయన ఎలా ఊహించుకున్నారు దాన్ని, మనం దాని మీద దాంట్లో మనం ఎలా ప్రాణం పోయొచ్చు, అది దాని వరకు పెట్టుకున్నాను నేను, ఇంకా మరీ దూరంగా వెళ్ళకుండా, సో దట్ కథలోనే మనం ఉండొచ్చు అని. డైరెక్టర్ ప్రకాష్ గారు కంగ్రాట్స్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. క్రైమ్ థ్రిల్లర్స్కి సేలబుల్ అండ్ మార్కెట్ కూడా బాగుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా. సో ఈ కథను అంటే ఏహోమ్ అంటే టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి సార్, అంటే ఆ వర్డ్ ఎలా వచ్చింది, దీన్ని క్రైమ్ థ్రిల్లర్కి మీరు ఎలా మిక్స్ అయ్యారు? యాక్చువల్గా క్రైమ్ థ్రిల్లర్ యాప్ట్ అండి, పెట్టిన తర్వాత అర్థమైంది మాకు అది. ఏహోమ్ అంటే ఇది ఇలా జరిగింది
అంటే ఇప్పుడు నేను మీకు ఒక థ్రిల్లర్ చెప్పి ఆ థ్రిల్లర్ని నేను ఒక సుఖాంతమో దుఃఖాంతమో చేయాలి కదా, చేసి ఈడు మంచోడు ఈడు చెడ్డోడు అని చెప్పాలి కదా. అలా కాకుండా ఒక నాలుగు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒక అనుకోని విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న నుంచి మొదలవుతుంది సినిమా. ఇందులో జరిగే ప్రతి సీను ఆ క్యారెక్టర్ల మూలంగా జరుగుతుంది, నేను నా వీల్ కోసం రాసుకున్న స్క్రీన్లు కాదు అవి. సో ఇదంతా అయిన తర్వాత మేము మీరు ఇచ్చిన 200 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వాలి కదా, అది మర్చిపోలేదు. కానీ అయిపోయిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఎవరు హీరో ఎవరు కాదు, ఏది ఏంటి అన్నది ఆ టేక్అవే ఆడియన్స్కే వదిలేసాం. కథ అయితే చెప్పాము, ఆ లాస్ట్ బిట్ తీసేసి అందుకని ఏవం ఏవం అంటే ఇది ఇలా జరిగింది అని నేను చెప్పాను. నేను ఎవరి సైడు తీసుకోలా, మీరు సినిమా రిలీజ్కి ముందు 4 పోస్టర్లు వేసాం. ఒకటి మన ఆశారెడ్డి నా బాడీ సూపర్ డీలక్స్ అని, మన కన్నడ రాయల్ స్టార్ వశిష్ట గారు ఏ నేను సరిపోనా అని, మన భరత్ జై భరత్ గారు దేర్ ఆర్ నో కోయిన్సిడెన్సెస్, చాందిని ఏమో ఆడపిల్లని అయితే ఏంటంట అంది కదా, అక్కడ ఆ క్యారెక్టర్ మోటివ్స్ అవి ట్యాగ్ లైన్సే కాదు. సో ఇదంతా అయిన తర్వాత ఇది ఇలా జరిగింది ఇంకా సైడ్ మీరు తీసుకోండి అని చెప్పడం కోసం ఆ టైటిల్ పెట్టాం అనమాట. ఏవం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ హిట్ చాలా చూసాం క్రైమ్, మీరు చెప్పాలనుకున్నది ఏంటి ఎగ్జాక్ట్లీ? నేను ఒక 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి చూడాలంటే ఏం చెప్తున్నారు అంటే, ఇప్పటివరకు చాలా చూసాం, మీరు చెప్పేదండి. సి ఇందులో మీకు చాందిని క్యారెక్టర్ పేరు సౌమ్య, సినిమాలో మీరు సినిమా మొదలైన తర్వాత ఒక 15-20 నిమిషాల్లో సౌమ్య క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ దట్ షీ వేర్స్ పోలీస్ యూనిఫామ్, ఆ క్యారెక్టర్తోనే జర్నీ చేస్తారు మీరు. సో అదే ఆవిడ పోలీస్ అవటం అనేది ఒక లైఫ్ చాయిస్, బట్ యూ విల్ బీ మోర్ కనెక్టెడ్ టు సౌమ్య యాజ్ అ క్యారెక్టర్ అనమాట. అది టిపికల్ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ మనకి రెగ్యులర్గా ఉండే పోలీస్ డ్రామా కానీ ఇందులో ఉండదు, క్యారెక్టర్ డ్రామా ఎక్కువ ఉంటుంది. అది దట్ విల్ బీ ఏ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చిన కంటిన్యూ సినిమాలు ఉన్నాయి, గామి అయిపోయింది, ఇప్పుడు ఏం నెక్స్ట్? మ్యూజిక్ అవును వరుసగా లాగా బాగా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ నోటీస్ చేసినందుకు. డిఫరెంట్ అవి క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, అదొక డిఫరెంట్, ఇదొక పోలీస్ అంటే ఉమెన్ ఓరియంటెడ్ కొద్దిగా ఉంది, అది కూడా కొంచెం ఏజ్ తో డిఫరెంట్. సో ఈ క్యారెక్టర్లు అండి ఇలా టైం కు పడ్డాయా లేదంటే మీరు చూస్ చేసుకున్నారా? చూస్ చేసుకున్నదే, టైంకి బయటకు వస్తున్నాయి కలిసి, కానీ చూస్ చేసుకున్నప్పుడే కొంచెం శ్రద్ధ పెట్టి చూస్ చేసుకున్నవి. క్యారెక్టర్ రిపీట్ చేయకూడదు, ప్రెమిస్ ఎక్కడ ఎలాంటి సెటప్లో సినిమా జరుగుతుంది అది రిపీట్ చేయకూడదు అనేది చాలా కాన్షియస్గా పెట్టుకుంటాను నేను చూస్ చేసుకునేటప్పుడు కూడా. ఎందుకంటే చేసేటప్పుడు నాకు కూడా ఏదైనా కొత్తగా చేసినట్టుంటుంది, చూసే వాళ్ళకు కూడా ఏదైనా కొత్తగా చూసినట్టుంటుంది. రిపిటేటివ్గా చేస్తే అదే మొహాన్ని అదే రోల్లో అదే సార్ చూస్తే వాళ్ళకి కూడా పెద్ద కొత్తగా ఏమి ఉండదు కదా అని చెప్పి, ఎందుకు వై షుడ్ దే వాచ్ మీ అనే క్వశ్చన్ మీరు ఇందాక అడిగినట్టు ఎందుకు వచ్చి చూడాలి అన్నట్టు, నన్ను కూడా ఎందుకు చూడాలి అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, మేబీ ముందు చూడలేని ఒక క్యారెక్టర్ ఉంటే ముందు చెప్పలేని ఒక కథ ఉంటుంది అనే ఒక మనస్తత్వంతో రావచ్చు, అది వన్ ఆఫ్ ద పాయింట్స్ కింద పెట్టుకున్నాను. థ్యాంక్ఫుల్లీ అన్నీ ఒకేసారి వరుసగా రావడం వల్ల అది బాగా నోటీస్ అవుతుంది. నెక్స్ట్ చూస్ చేసుకునేటప్పుడు కథలో అంటే ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్గా కొంచెం కనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్, ఇలాంటి కథలను చూస్ చేసుకుంటే లేదా ఏదైనా చేస్తారా గ్లామర్ కథలు ఏదైనా? డెఫినెట్లీ అండి, ఐఎమ్ ఓపెన్. అంటే హీరోయిన్ కంటే ముందు ఒక నటిగా నేను నన్ను ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నాను. సో ఒక భిన్నమైన రోల్స్ చేయాలి అంటే గ్లామర్ చేయాల్సి వస్తుంది, డిగ్లామర్ చేయాల్సి వస్తుంది, పోలీస్ చేయాల్సి వస్తుంది, యంగ్ ఓల్డ్, ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. నేను ఆ పాత్రని పోషించగలను, దాంట్లో వెళ్ళగలను, దాంట్లో కనిపించగలను అంటే డెఫినెట్లీ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ చాందిని. హాయ్. అంటే టీనేజ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్కి అట్రాక్ట్ అవుతుంటారు, అంటే ఒక సెట్ అయిన ఏజ్ వరకు, అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి ప్రభాస్ డిన్నర్ చేయి అనేది, అంటే ఎక్కువ ఇదేంటంటే పాయింట్ ఏంటంటే ఉమెన్స్ మీద ఎక్కువ ట్రాప్ సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి డిన్నర్ ప్రభాస్తో డిన్నర్ చేయన్నట్టుగా మీ టీనేజ్ లో కానీ అలాంటి వాటికి ఏమన్నా మీకు ఆ కోరికలు ఉండేవా, ఏమన్నా ఇంటెన్షన్ ఉండేదా?
ఆవిడంతా టామ్ క్రూజ్ రితిక్ రోషన్ దగ్గర. నాకు రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే టెన్షన్ వస్తుంది, ఫోన్ ఎవడ హ్యాక్ చేస్తాడు అని. ఇంత పబ్లిక్గా ఇలా ఇస్తే నేను వెంటనే నమ్మలేను చెప్పాను. ఆ టెన్షన్ ఎక్కువ ఇందాక విషయంకు ఏమైనా అవుతామని ముందే ఎందుకు మనకి అని చెప్పి దూరంగా ఉండే పర్సన్ నేను. సో మీ ప్రెసెంట్ జనరేషన్లో మీకు ఎవరితో డిన్నర్ చేయాలని ఉంది అంటే ఆయన క్వశ్చన్ అది. టాలీవుడ్ నుంచి ఇప్పుడు మీరు ఆ పేరు ఏదనేది చెప్పాలి ఇప్పుడు, లేకపోతే ఎవరి పేరు చెప్పలేదు అనేది ఇప్పుడు రేపటి నుంచి హెడ్లైన్స్ అవుతుంది. ఏదో ఒక పేరు చెప్పండి. నవదీప్ గారు అని చెప్పకండి, అన్ని చెప్పేస్తున్నారు. ఏ సార్ ఏం మీ ప్రాబ్లం? ఏం కాదు, ఆయన సెపరేట్ క్యారవాన్లో కూర్చునేవారు. మీరు చెప్పేది మస్తిష్ గురించి కదా, కన్ఫ్యూజ్ అయ్యా. టాలీవుడ్లోని చిరంజీవి గారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఆ మాట కాకుండా ఇంకో మాట చెప్తే నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేవాడు కాదు నేను. రెండు పేర్లు చెప్తాను, సారీ. నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరితో చేయాలండి. ఎందుకంటే రీసెంట్లీ వాట్ హ్యాపెండ్ అది కదా, అసలు ఫెనామినల్ క్లీన్ స్ట్రైక్. వన్ మోర్ క్వశ్చన్, అంటే టైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలరా అని ఒక డైలాగ్ ఉంది. అంటే మనం గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆడవాళ్ళని చాలా తక్కువగా చేసి చూడడం కానీ చులకన చేసి మాట్లాడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే నాకు ఎందుకంటే ఏవం ట్రైలర్ చూసినప్పుడు ఇదంతా ఒక ఉమెన్ని మోటివేట్ చేయడానికి ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వడానికి అన్నట్టుగా అనిపించింది ట్రైలర్ అంతా. సో మీరు ఈ పాయింట్ ఆఫ్లో మీరేం చెప్తారు, ఎందుకంటే మీరు కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ, ఈ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, అది ఎంతవరకు మీరు రిసీవ్ చేసుకుంటారు? జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నది తరతరాలుగా ఉన్నదే, బట్ అది చాలా వరకు ఫేస్ చేశానన్నది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్లోని ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగా కొన్ని అంటే నువ్వు ఇది చేయలేవేమో, అది ఎందుకు, నీకెందుకు అనే ఒక ఇలా ఉంటుందో అబ్బాయిలకు కూడా ఉంటుంది. ఏ నువ్వు మగాడు కదా, ముందుకెళ్ళి చేయలేవా, వెనకాల దాక్కుంటావా అనేనట్టు. ఆ ఇన్ఈక్వాలిటీ అనేది ఏ టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ ఉంటుంది. నేను పర్సనల్గా నా పర్సనల్ లైఫ్లో కానీ ఇప్పుడు నా కెరియర్లో చుట్టుపక్కల కానీ నేను థ్యాంక్ఫుల్లీ నేను ఫేస్ చేయలేదు చాలా. మరి అది టైం మారుతుంది, జనాలు మారుతున్నారా లేదా మేబీ జనాలు బట్టి ఉంటుందండి, వాళ్ళ చుట్టుపక్కల బట్టి, వాళ్ళ పెంపకం బట్టి అదంతా ఉంటుంది. బట్ మా సినిమాలోని ఒక కోర్ పాయింట్ ఉంది, దానికి సంబంధించి వెళ్తున్న కథలోనే ఈ డైలాగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి బేసిక్లీ. సో మీకు ట్రైలర్లోని అవి కొంచెం మిస్లీడింగ్ అనిపించినా మీకు మూవీలోని అవి ఒక వేరే పాయింట్లో బాగా హిట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆయన చెప్పిన ఇది కూడా జాయిన్ అవ్వగానే వదిలేండి అంతే, నాకేదో భయంగా ఉంది ఏదేం చెప్పేస్తారేమో అని. ట్రైలర్లోనే కానీ దాని వెనకాల ఒకటి ఉంటుంది బేసిక్లీ, ఆ అమ్మాయి పోలీస్ జాయిన్ అవ్వగానే తన్ని తీసుకెళ్ళి ఫైల్స్ సెక్షన్లో పడేస్తారు. ఎందుకు అంటే కొత్త జాయిన్ అయ్యావు అమ్మాయి కదా, పోలీసు కదా, వస్తేనే నీ కేసు ఏమి ఇస్తావునే కానీ నువ్వు వెళ్ళి ఫైల్ సెక్షన్లో ముందంతా సార్ట్ చేయాలి, ఫైల్ సెక్షన్లో పెట్టే ఇంటికి వెళ్తే వెళ్ళాలేమో కరెక్ట్, మరి వెళ్తానన్నా పోలీస్ చేయడానికి ఇది అంటారు అనమాట, ఇలా అంటారు బేసిక్లీ. సో అలా కొంచెం కొన్ని రిలేటబుల్గా ఉంటాయి, కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని పాయింట్కి సంబంధించి ఉంటాయి అలా ఏదంటే అలా. సార్ నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు ఎందుకు ఈ కాన్సెప్ట్ మీరు ఎక్కడో ఇన్స్పిరేషనల్గా తీసుకొని అరేది ఒక అందరికీ చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పినట్టు అనిపించింది. అంటే మీకు అసలు ఈ స్టోరీ చేయడానికి అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి, మీరు ఎక్కడైనా పాయింట్స్ తీసుకొని ఇవ్వడం రియల్ లైఫ్లో? స్టోరీ యాక్చువల్గా ఒక ట్విస్టెడ్ లైన్ అండి, అది ఇంట్రెస్టింగ్ లైన్. ఆ లైన్ నేను నవదీప్ చెప్పినప్పుడు డెవలప్ చేద్దాం సార్ అని అన్నారు. సో డెవలప్ చేసినప్పుడు నేను నా ఓవరాల్ లైఫ్లో నేను అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ అండ్ డ్రామా కాన్ఫ్లిక్ట్
క్రియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి కదా డ్రామా. ఊరినే కన్వీనియన్స్ కోసం సీన్ రాయడం కాదు, ఆ కాన్ఫ్లిక్ట్ క్యారెక్టర్లోంచి రావాలని చెప్పి నా లైఫ్లోంచి నా రిఫరెన్సెస్ పాయింట్స్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్ అన్నమాట ఇవి. సో ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత అవే నడిపించినాయండి మమ్మల్ని, అండ్ అందులో నుంచి ఆ క్యారెక్టర్ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతా ఆ స్టోరీ వాల్యూ ఆటోమేటిక్గా డెవలప్ అయింది. రాసినప్పుడు నిన్న ఒక ఇంటర్వ్యూలో అంజలి గారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు, కళకి సామాజిక బాధ్యత అవసరమా లేదా అన్నది. సో రాసినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక అండర్లయింగ్ ఒక వాల్యూ ఆఫ్ ద స్టోరీ అనేది మిస్ అవ్వకుండా వెళ్ళామన్నమాట. సో ఎనే నట్షెల్ ఒక మెసేజ్ ఇద్దామని తీసిన సినిమా కాదు, బట్ ఆ క్యారెక్టర్ వాల్యూస్ అయితే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి ఆటోమేటిక్, దట్ బికమ్స్ ద వాల్యూ ఆఫ్ ద స్టోరీ అంతే. థ్యాంక్ యూ. చాందిని గారు, సో కెరీర్ బిగినింగ్లో మీరు ఒక మీ పైన నడిచే సినిమా చేస్తున్నారు, లేడీ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు, ఇది మీకు వచ్చినప్పుడు అంటే ప్రెషర్గా అనుకున్నారా, ఎగ్జైట్ అయ్యారా, అంటే కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమాలు చేయడం వల్ల మరి ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలకే పరిమితం అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు దీనికి సంబంధించి? యాక్చువల్లీ కెరీర్ బిగినింగ్లో లేనండి, నేను సినిమాలు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా ఫస్ట్ సినిమా 2015లో రిలీజ్ అయింది, సో ఒక 9 ఇయర్స్గా ఉన్నాను. నా మీరు చూస్తే నా ఫస్ట్ చేసిన సినిమాలు అవి కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ట్రై చేశాను. తర్వాత నేనంటూ ఒక స్పెషల్గా ఏం చేయగలను మన తెలుగు ఇండస్ట్రీకి కానీ తెలుగు సినిమాకి కానీ నేనంటూ ఏం చేయగలను, నాకు మాత్రమే స్పెషాలిటీగా ఉండేలాగా, లేదా ఉన్నవాళ్ళు కొంతమంది చేసేది ఏం చేయగలం మనం బాగా చేయగలిగేది అని అనుకున్నప్పుడు ఏంటంటే, ఒక కథని మనం నమ్మి, డైరెక్టర్ ఒక విజన్ని మనం నమ్మి స్టోరీలో, ఇప్పుడు ఎస్పెషలీ నేను ఏంటంటే ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి బలం ఉండే సినిమాలు బలం ఉండే కథలు చేయాలని అనుకుంటూ ఉంటాను. అది మనకి టైంతోని టైం ఫ్రేమ్, లైక్ ఇంతసేపు ఉన్నాం అంతసేపు ఉన్నాం కాకుండా మనం ఆ కథని మన వల్ల కథ ముందుకెళ్తుందా, కథలో మలుపులు తిరుగుతున్నాయా, మనకంటూ ఒక ఒక వాయిస్ ఉందా సినిమాలోని అనే ఒక పాత్రలు చూస్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే ఒక సమ్మతమే అవ్వనివ్వండి, కలర్ ఫోటో అవ్వనివ్వండి, మొన్న గామి అవ్వనివ్వండి, ఇప్పుడు ఏవం అవ్వనివ్వండి, మ్యూజిక్ షాప్ మూర్తి అవ్వనివ్వండి, నాకు తర్వాత వచ్చే సినిమాలు, దానికి ముందు చేసిన సినిమా మను అనే సినిమా చేశాను, అది ఒక ఇండీ ఫిల్మే, అది కూడా చేశా. సో ప్రతి క్యారెక్టరు ఒక ఆ కమర్షియాలిటీ కానీ ఒక రెగ్యులర్ దాన్ని బ్రేక్ చేస్తూనే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ లాంజివిటీ అన్నది మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత పెరుగుతుంది, ఎంత రెస్ట్రిక్ట్ చేసుకుంటే అంత తక్కువ అయిపోద్ది, ఎందుకంటే అటువంటి సినిమాలు కొంతమంది తీస్తారు, అందులో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో నన్నెందుకు చూస్ చేసుకుంటారు, దాంట్లో ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో ఇలాంటికి మనం ఓపెన్ అయితే, మన బౌండరీస్ పెరిగితే, మనకు వచ్చే వర్క్, మనం ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్స్ పెరుగుతుంది, మన రేంజ్ మనకు అర్థం అవుతుంది, మన ప్రాజెక్ట్స్ రేంజ్ కూడా పెరుగుతుంది. సో ఆడియన్స్కి కూడా మనం డిఫరెంట్ రేంజ్లో కనిపిస్తాం, డైరెక్టర్స్ కూడా. సో వర్క్ ఇంకా పెరుగుతుంది, ఇది నేను నమ్మింది. నవదీప్ గారు, సో మీరు స్టార్టింగ్లో హీరోగా చేశారు, మధ్యలో మళ్ళీ సెకండ్ లీడ్ టైప్ అలా వెళ్ళారు, మొన్న లవ్ మాల్తో మళ్ళీ వచ్చారు, అంటే బ్యాక్ మళ్ళీ హీరోగా అలా చేసే ఛాన్స్ ఉందా, లేదా మల్టిపుల్ అటు ఇటు చేయడం జరుగుతుందా, ఎట్లా మీ ప్లానింగ్? అన్నీ చేస్తాను సార్. బేసికలీ ఒక యాక్టర్గా మంచి రోల్ వస్తే, అంటే ఒకప్పుడు మీరు అన్న బిగినింగ్లో అదే ఇదే అని మాత్రమే ఉండేదండి, కానీ ఇప్పుడు అలా లేదు. ఎనీ జానర్ ఆఫ్ ఫిల్మ్, ఎనీ రేంజ్ ఆఫ్ ఫిల్మ్, సైజు చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే అది వెబ్బా, చిన్న స్క్రీనా పెద్ద స్క్రీనా, ఇలాగ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆడియన్స్ కానీ మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఏ క్యారెక్టర్లో ఎవరున్నారు, మల్టీస్టారర్ అనేది ఇంత మునుపు అసలు వాడే మాట ఇప్పుడు అసలు కాదండి. అది నాకు తెలిసి తమిళ్ మలయాళం ఇవన్నీ రకరకాలు ఇప్పుడు పాన్ ఇండియా అన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కిలో చూస్తే మీరు అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు ఉన్నారు. సో నౌ ఇట్ ఈస్ లైక్ ఓకే, దట్స్ అ మెగా సూపర్ బిగ్ కంపారిజన్ అనుకోండి, బట్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ సినిమాలో అంటే ఒక క్యారెక్టర్ మొన్న ఈగల్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ ఎ గుడ్ ఫర్ మీ, ఇట్ వాజ్ ఎ గుడ్ గ్రేట్ క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్స్లో చాలా మంచి క్యారెక్టర్. సో లీడా సపోర్టింగా అని పక్కన పెడితే రోల్ బాగుందా,
అది ప్రేక్షకులకి ఎంత బాగా నచ్చుతుంది అని మాత్రం ఇప్పుడు ఆలోచించి చెప్పచ్చు. అంటే ఈ థాట్ లేనప్పుడే చేశానండి ఇది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అదే థాట్లో ఉంటాను. థ్యాంక్ యూ. సో ఇందులో నటించాలని అనిపించాలా ఈ సినిమాలో? ఇందులో అండి నాకు నాకు రోల్ ఇవ్వలేదండి. ప్రొడ్యూసర్ రోల్ ఇచ్చాను. కెమెరా వెనక నుంచి యాక్ట్ చేశానండి. డబ్బులు లేవు తక్కువ. చాందిని గారు హియర్. హై, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా పోలీస్ క్యారెక్టర్ అనగానే, కాప్ క్యారెక్టర్ అనగానే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికోసం స్పెషల్గా ఏమైనా నేర్చుకున్నారా, లైక్ ఫైటింగ్ ఆర్ కరాటే అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? సో నేను బేసిక్లీ ఈ సినిమా ఫస్ట్ నరేషన్ అయినప్పుడు, సార్ యాక్షన్ ఉంటుందా, స్టంట్స్ ఉంటాయా, నేనే చేయొచ్చా, పక్కా కదా అని చెప్పి ప్రామిస్ తీసుకుని మరీ ఆన్ బోర్డ్ అయ్యా. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో స్టంట్స్ చేయాలనే ఒక కోరిక. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, సో దీంట్లో స్పెషాలిటీ కొంచెం కాన్ఫిడెంట్ చెప్పచ్చు ఇప్పుడు. సో దీంట్లో స్పెషాలిటీ నాకు నచ్చింది ఏంటంటే, ఒక ఫెమినిన్ పవర్ చూపించడానికి సారీలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. ఎస్, నేను అలాగే స్టార్ట్ చేశాను ఫైట్ సీక్వెన్స్ తెలిసిన తర్వాత. సో చీరకున్న లిమిటేషన్తో ఈ కాలు ఎత్తి ఈ కాలు పోయిన పైకి వెళ్ళిపోయి కింద పడిపోవడం, స్లో మోషన్ వచ్చే ఫాస్ట్ మోషన్లో పడిపోవడం. యాక్చువల్లీ ఆ ఫైట్లో మంచి గట్టి దెబ్బ తగిలిందండి పాపం. కానీ క్లైమాక్స్లో ఇంకా క్లైమాక్స్ కాబట్టి కొంచెం కమిలిపోయిన ఒళ్ళుతో కళ్ళ నిండా నీళ్లతో ఆపకుండా షూటింగ్ చేసిందండి. బాగా చేసింది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ రక్తం చిందించింది ఆల్మోస్ట్. ఓకే, సో నిజంగా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఓకే, సో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది కదా, అంటే లైక్ నన్ను నేను కాపాడుకోగలనని ఎలా నిరూపించాలో తెలియట్లేదని. సో బేసిక్గా ఆ డైలాగ్ చాలా మందికి రియల్ లైఫ్లో చాలా అమ్మాయిలు ప్రూవ్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అలా ఎప్పుడైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఉందా? చాలాసార్లు పోలీస్ అయిపోదాం అనుకున్నాను నేను. బేసిక్లీ నిజంగా చెప్తున్నాను, లేదా నవ్వండి, మీరు నవ్వితే నాకు హ్యాపీ. కానీ మొన్న మంచి క్వశ్చన్లు అడిగిన వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చాను, ఈసారి మంచి క్వశ్చన్ అడిగిన మీకు. లవ్ నవదీప్. థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఈ సినిమా థీమ్ లో ఒక గొప్ప క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ. యా, మీరు కంటిన్యూ చేయండి. క్వశ్చన్ మర్చిపోయా. అదే, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ? అంటే ఇది ప్రూవింగ్ మై సెల్ఫ్ ఇస్ అన్ ఎవ్రీడే బ్యాటిల్ అండి. ఎస్పెషలీ ఇప్పుడు నేను పనిచేస్తున్న ఫీల్డ్లోని, నేను చదివింది కూడా మెకానికల్ ఇంజనీరింగ్, ఒకదాన్ని అమ్మాయి, 92 మంది అబ్బాయిలు ఉండేవారు. సో ఏంటంటే, ఇది ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్లోని అందరూ మేల్ స్పోర్ట్స్ క్యాప్టెన్స్ ఉన్నారు. మా హిస్టరీలో ఫస్ట్ ఫీమేల్ స్పోర్ట్స్ క్యాప్టెన్ నేను. సో ఏంటంటే, ఎప్పటికప్పుడు ఏదో విధంగా తెలియకుండానే లోపలి నుంచి ఆ జిల్ అనేది ఉండేది నాకు. ఆ జిల్లే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇటువంటి పాత్రలు పోషించడానికైనా, యూనో, ఇలాంటి ఒక సినిమాలు నా వరకు రావడానికైనా ఒక కారణం అయింది అనుకోవచ్చు. ఇట్స్ అన్ ఎవ్రీడే విత్ స్ట్రగుల్, మీకు కూడా తెలుసు. బీయింగ్ ఈవెన్ ద మోస్ట్ డైలీ థింగ్స్, బాడీలీ ఫంక్షన్స్ కూడా మనకి చాలా కొన్ని కష్టమైన సిచ్యువేషన్లో కూడా అవి మనం పక్కన పెట్టి మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన టైం ఉంటుంది. అలాంటప్పుడు మనం కోరుకునేది ఏంటంటే, ఎవరైనా కొంచెం గుర్తించి గుడ్ జాబ్ అని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఆ విషయంలో కూడా ఈ మధ్యకాలంలో నేను ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై టీమ్ గానీ. థ్యాంక్ యూ. మీ కష్టాన్ని మీతో పాటు రోజు వాళ్ళ సత్తాని ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్న ప్రతి ఆడవాళ్ళకి ఒక సలాం. థ్యాంక్ యూ. Thank you so much. Thank you for the question. And Navdeep garki question. Ante puvichar kada ani cheppi question adukunna untanu. Puvichar kabatti question adutunnaru. Ayyo ledhu ledhu. Inkoti istanu manchi question adagandi. So as an actor, as an artist ga meer eppudu mammalni entertain chestune untaru. So artist ga comfortable ga unda, as an producer ga comfortable ga unda? Artist ga ne chaala comfortable ga untadandi. 100% kapothe ante okatlendi. ప్రొడ్యూసర్ ఆర్ అంటే బిహైండ్ ద కెమెరా యాక్టర్ కాకుండా ఇప్పుడు ఎనీ అదర్ దీంట్లో ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ని జీరో టు ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడం వరకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. యాక్టర్గా కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్.
రెండు బాగుంటాయి. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక కథ విన్నప్పుడు మీరు అంటే ఎలాంటి ఎలిమెంట్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? అది ఒక డిస్ప్యూటెడ్ మ్యాటర్ అండి, ఎందుకంటే నేను యాక్టర్గా వినాలా ప్రొడ్యూసర్గా వినాలా ఏంటనేది ఎప్పుడు చిన్న కన్ఫ్యూజన్లో ఉంటుంది. మేబీ జడ్జిమెంట్ వరకు వచ్చినప్పుడు అంటే మనం చూడాలనుకుంటున్న సినిమా తీయాలా, మనల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నామో అలా కనిపించే సినిమా తీయాలా అనేది ఎప్పుడు ఒక చిన్న చిన్న డిస్ప్యూటెడ్ మ్యాటరే అది. కాకపోతే కొన్ని అంటే వీఆర్ నాట్ యాక్టింగ్, అందుకే ముందు ఒక చిన్న ముందు ఏం పెట్టుకుంటాం అంటే ఐఎమ్ ఐ ఆర్ యూ ట్రయింగ్ టు పిచ్ ఇట్, ఇప్పుడు నేను యాక్ట్ చేయాలని చెప్తున్నావా లేదంటే నేను జస్ట్ ఏమన్నా నా సహకారం నా ఇది కావాలా నీకు అని ముందే అడుగుతాం. అడిగినప్పుడు లేదు ఇట్స్ నాట్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్ అన్నప్పుడు కొంచెం ఒక చిన్న స్విచ్ మార్చి చేస్తాం. అదొక చిన్న చిన్న స్ట్రగులే, అది ప్రాక్టీస్ చేస్తున్నాను నేను కూడా ఈ మధ్య. ఓకే భరత్ గారు, అయ్యో లేదు భరత్ గారు నే లాస్ట్ క్వశ్చన్. ఓకే సో భరత్ గారు అంటే లైక్ యాజ్ అన్ కాప్గా మాకు తెలిసి ఇది సెకండ్ టైం మిమ్మల్ని చూడడం ఆన్ స్క్రీన్గా, సో అంటే ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఆఫర్స్ వస్తున్నాయా ఆర్ ఎల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయా? ఇది యాక్చువల్లీ నా సెకండ్ ఫిల్మ్, డైరెక్ట్ ఆ ఫిల్మ్ అయిపోయిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత అయిపోయిన వెంటనే ఇది వచ్చింది ఆఫర్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వస్తుందని తెలుసు, కానీ డైరెక్టర్ సార్ రాసిన స్టోరీ కానీ నాకు వచ్చిన క్యారెక్టర్ కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఐ అండ్ దట్స్ అ లవ్ బాయ్ కైండ్ ఆఫ్ రోల్ వాట్ ఐ డిడ్ ఇన్ లంబసింగి. దిస్ ఈజ్ అండ్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, చాలా స్టబ్బర్న్ ఆఫీసర్ అండ్ టు ద డ్యూటీ ఉండే క్యారెక్టర్ అన్నమాట. షేడ్స్ ఆర్ డిఫరెంట్. కెన్ వి ఎక్స్పెక్ట్ నెగటివ్ షేడ్? నో నో, ఇట్స్ అదే మీకు టు ద డ్యూటీ ఉన్నప్పుడు నెగటివ్ ఉండలేరు కదా. ఇట్స్ ఎ వెరీ ఆనెస్ట్ అండ్ డ్యూటీ ఓరియంటెడ్ కాప్ అండ్ టీమ్స్ ఆఫ్ విత్ ఓకే ఆల్ ద బెస్ట్ సౌమ్య. చాంద్రిగారు ఇటువైపు, ఇందాక మీరు మాట్లాడుతూ నా సినిమాలు చూసి నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేయలేదు, నా ఇంటర్వ్యూస్ చూసి సెలెక్ట్ చేశారన్నారు, ఏంటండి అది స్టోరీ? సినిమాల్లో అయితే పాత్రలు పోషించాలి, ఇంటర్వ్యూలు అయితే నేనే కదా. సో నా పర్సనాలిటీకి బాగా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అది. సో అది ఆయనకి నచ్చి నేను మాట్లాడే విధానం అది, దాంట్లో ఆయనకి సౌమ్య కనిపించింది. సో అందుకే ఇంటర్వ్యూలు కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది నాకు. అప్పటి వరకు నేను అనుకోలేదు ఇంటర్వ్యూస్ చూస్తారు అని, బట్ ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్. నవదీప్ గారు, ఇందాక విశ్వక్ సేన్ గారు మాట్లాడుతూ నవదీప్ గారు హీరోగా చేస్తే రొమాంటిక్ సినిమాలు చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా చేస్తే వైలెన్స్ ఉన్న సినిమాలు చేస్తున్నారు అంటున్నారు, ఈ ఫార్ములా ఇలా కొనసాగిస్తారా లేక బ్రేక్ చేస్తారా? ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి కదా గురు, అవన్నీ టచ్ చేస్తా. ప్రొడ్యూసర్ గానా యాక్టర్ గానా? రెండు ట్రై చేస్తారా? యా హాయ్ చాందిని గారు, ఇక్కడ సో అంటే కాప్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండే, అంటే ఫీమేల్స్ చాలా తక్కువ వేసుకుంటారు. అంటే మన మూవీస్ చూస్తుంటే రీసెంట్గా సత్యభామ కావచ్చు, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మీరు. సో అంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు అంటే ఒక వైబ్రేషన్స్ లాంటి మూమెంట్ ఉంటుంది అంటారు కదా, సో హౌ యూ ఫెల్ట్ యాక్చువల్లీ? ఆయన చూసేవాళ్ళ గురించి అడుగుతున్నారా చేసేవాళ్ళ గురించి? యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకోగానే అది ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్, తెలియని ఒక ఫీలింగ్ వచ్చేది. నేను చాలా అదే సరే చేద్దాం పదండి అని చెప్తే అలా రిలాక్స్ అలా కాదు, కొంచెం వచ్చి సార్ 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 అనాలి అంటే అదేంటి సార్ అంటే, లేదు అదే నీ క్యారెక్టరు నువ్వు ఇప్పుడు వచ్చి ఆయనకి సార్ సార్ అని ఇలా అంటే అసలు నేను వేసుకున్న యూనిఫామ్ ఏంటి మీరు నాకు చెప్తుంది ఏంటి అని అనిపించేది. ఆటోమేటిక్గా వస్తుంది ఆ ఫీల్ యూనిఫామ్ వేసుకోగానే, ఎస్పెషలీ మనం పబ్లిక్ ప్లేసెస్లో. అది మీతోనే మాట్లాడుతున్నా, మీరు క్వశ్చన్ అడిగి మాట్లాడతారేంటి? చాలాసార్లు పబ్లిక్ ప్లేసెస్లో అది షూట్ చేస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకుని నిజంగానే రోడ్ల మీద అది నించున్నప్పుడు ఒక 2 సెకండ్లు ఆగి చూసేవారు అనమాట. అది మరి పోలీస్ అని చూసేవారో లేదా అమ్మాయి బాగుంది పోలీస్ యూనిఫామ్లో అని చూసారో అది మరి నాకు తెలియదు, కానీ ఆ ఫీల్ అయితే బాగుండేది. నాకు తెలిసి నవదీప్ గారు కూడా ఆల్రెడీ అంటే పోలీస్ రోల్స్ చేశారు కదా, సో గెటప్, సో అప్పుడు మీకు వచ్చే వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి? ఇందాక అన్నారు కదా డెఫినెట్గా యూనిఫామ్లో పవర్ ఉంటుంది గురు, 100% ఉంటుంది. అది ఆర్మీ యూనిఫామ్ అయినా పోలీస్ యూనిఫామ్ అయినా వాళ్ళు జనరల్గా మనకి అంటే కామన్ మ్యాన్గా మనకి సొసైటీని కాపాడవలసిన ఫోర్సెస్ కాబట్టి అది వేసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక చిన్న వైబ్రేషన్ అయితే ఉంటుంది. 100% ఇది మంచి సీరియస్ ఆన్సర్, అది బాగా కామెడీ ఆన్సర్ అయింది. యూనిఫామ్లో పవర్ అటువంటిది. నవదీప్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్,
సో అంటే రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి, చాలామంది ఆర్టిస్టులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్నారు. సో హౌ యూ ఫీలింగ్ యాజ్ ఆర్టిస్ట్, ఒక యాక్టర్గా ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ 100% ఓ అదే లేదు, డెఫినెట్గా ఇప్పుడు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ఒక పవర్ఫుల్ సూపర్ స్టార్, ఒక ఇండియా చరిత్రలో లేనటువంటిగా 100% సక్సెస్ని కొట్టడం, ప్లస్ ఆ మనిషి మనకి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు, ఆ మనిషి ఆ పవర్ ఎలాంటి స్టేట్ని ఎలాంటి పరిస్థితిని, అంటే ఆయన పర్సనల్గా ఇంట్లో ఉండుంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు, అది పక్కన పెట్టి మా ప్రజల కోసం వెళ్ళి ఆయన ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఈరోజు రిజల్ట్ రావడం అనేది అసలు అంటే అలా రావడం అనేది 100% ఇట్స్ అ ఫినామినల్ థింగ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టరీ దట్ వీ హ్యావ్ సీన్. అండ్ ఎస్, మీరు అన్నట్టుగా ఆయన ప్రజలకే కాదు మన ఇండస్ట్రీకే కాదు ఆయనకి కుదిరినంత చేయగలిగినంత అందరికీ మంచి చేస్తారు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అని అనేది మనందరికీ తెలుసు, బట్ హీ హాజ్ ప్రూవ్డ్ ఇట్ లైక్ ఇన్ని సంవత్సరాలు ఆయన పొటెన్షియల్ ఏంటని మనకు తెలిసింది. సో ఎస్, యాజ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఆల్సో యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద గ్రేట్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. థ్యాంక్ యూ. ఈరోజు కల్కి కూడా ఏదో 1 AM షో ఏదో రాబోతుంది అనేది వచ్చింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, టైం స్టార్ట్ అయ్యింది అంతే కథ. చాందిని గారు, సేమ్ డే మీ మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కూడా రిలీజ్ అవుతుంది, సో 2 different క్యారెక్టర్స్, మీరు దేనికి వెళ్తున్నారు ఫస్ట్? అయితే వెరీ గుడ్ క్వశ్చన్. 2 ప్రీమియర్స్ కూడా ఒకే టైంలో పెట్టారు, ఒకటేమో ఊరికి ఈ అవతల ఇంకోటి ఊరికి ఆ అవతల, ప్రమోషన్స్ కూడా అలాగే నడుస్తున్నాయి. ఒక ఏమన్నా టైమింగ్స్ మార్చండి, కొంచెం మారిస్తే మనం కృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయ్యేవంట 2 ఒకే రోజు అది. సో వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మేబీ సగం ఇక్కడ చూసి సగం అక్కడ చూద్దాం అనిపిస్తుంది, కాకపోతే ఆ డిస్టెన్స్కి సగం చూసి అటు వెళ్ళేటప్పటికి ఫస్ట్ హాఫ్ మళ్ళీ ఇంకోసారి ప్లే అవుతుంది. ఏదో ఒక మల్టీప్లెక్స్లో స్క్రీన్ 1 ఇది, స్క్రీన్ 1-2 అది వేసుకొని సగం సగం చూద్దాం బెస్ట్. టీమ్ బట్టి, మా టీమ్ ఇక్కడ ఉంటే నేను టీమ్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో నేను ఆల్ ది బెస్ట్ చాంద్రి గారు. థ్యాంక్ యూ నవదీప్ గారు, ట్రైయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇంకా ఎవరిదైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి ప్లీజ్, ఐఎమ్ ఓపెన్ టు ఇట్. సో ఆల్ ది బెస్ట్ అండి. చాందిని గారు, ఇప్పుడు మార్నింగ్ 9 AM ఒక షో ఉంటే, 10 AM ఇంకో షో ఉంటే, ఆ 9 AM ఏ షో ఉందో దానికి వెళ్తా, అన్నీ ఒకేసారి ఉంటాయి రమ్మని. చాందిని గారు, నేను ఆశీర్వదించాను, చెప్పండి. హలో, హాయ్. యాభో మరి ట్రైలర్ చాలా బాగుందండి. సో మీరు పట్లర్ చూసుంటే చాలా క్రైమ్ థ్రిల్లర్స్ మీరు చూసుంటారు, ఆడియన్స్ కూడా చూసారు. సో ఈ ఆ క్రైమ్ థ్రిల్లర్స్కి ఈ క్రైమ్ థ్రిల్లర్స్కి డిఫరెన్స్ ఏమనిపించింది, అంటే పట్లర్కి ఎక్సైట్ అయిన మీరు పాయింట్ ఏంటి దీంట్లో? పాయింట్ చెప్తే సెకండ్ హాఫ్ చెప్పమంటారా? ఇందాక ఫస్ట్ హాఫ్ చెప్పారు కదా, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏంటని చెప్పమంటారు? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుందండి, అది నేను చెప్పలేను. బట్ ఆ పాయింట్ అసలు అక్కడి నుంచి కథ ఎలా వెళ్తుంది అన్నది అసలు చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా క్యారెక్టర్ ఇంకా ఆ పాయింట్ నేను చెప్పకుండా ఎలా చెప్పను, నాకు అర్థం కావట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. రిలీజ్ తర్వాత అయితే అసలు నేను కంప్లీట్గా ఓపెన్ అప్ అయి మాట్లాడగలను, కాకపోతే ఐ కాంట్ రైట్ నౌ. సో కాప్ థ్రిల్లర్స్ అంటే మనం చాలా మూవీస్ కంపేర్ చేయొచ్చు. సో ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు దహద్ అనే మూవీ గుర్తొచ్చింది, నాకు వెబ్ సిరీస్, ఐ లవ్ దట్ షో. సో అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఈ మూవీ గురించి? యాక్చువల్లీ అప్పటికి షూట్ అయిపోయింది, నేను ఆ దహద్ చూసి, యాక్చువల్లీ మా డైరెక్టర్ గారికి సోనాక్షి సిన్హా అండ్ విజయ్ వర్మ ఉన్న షో అది, వాట్ అ బ్యూటిఫుల్ షో. నేనైతే అసలు అతుక్కుని మొత్తం ఫినిష్ చేస్తాను వన్ సిట్టింగ్లో, చాలా బాగుంటుంది ఆ షో. అది చూసిన తర్వాత నేను ఇదేదో కొంచెం ముందు వస్తే మనం కూడా ఏదైనా ఇన్స్పైర్ అవ్వచ్చా అని కూడా అనుకున్నాను, కానీ అప్పటికి అయిపోయింది. అండ్ బట్ సోనాక్షి దాంట్లో ఉన్న క్యారెక్టర్కి, సౌమ్య క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడి నుంచి పాయింట్స్ పిక్ చేసుకోవడం పెద్దగా ఏం లేవు. నేను ఆ షో చూసిన తర్వాత ఫస్ట్ ఈయనకే చెప్పాను, సార్ చాలా మంచి షో వచ్చింది ఇది అది అని. ఈ కథ విన్నాక నవదీప్ గారు చెప్పిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? చేంజెస్ అన్ని అయిపోయాక చెప్పండి లాస్ట్. థాంక్యూ నవదీప్ గారు. నాకు అర్థం కాలేదు ఏం చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు, అంటే డైరెక్టర్ గారినే హీరో గారిని చూసా, లేకపోతే
అంటే ఇది చాలా ఆర్గానిక్ గా స్టార్ట్ అయిందండి. ప్రకాష్ గారు నేను ఇంత ముందు ఓం శాంతి అని ఒక సినిమా తీసాం లాంగ్ బ్యాక్. దాని తర్వాత ఆయన బయటికి వెళ్ళి ఐటీ ఇండస్ట్రీలో చాలా డబ్బులు సంపాదించుకొని అంతా అయిన తర్వాత ఫామ్ హౌస్లు గట్రా అన్ని కట్టాక లాస్ట్కి ఇది కాదే మనకి ఎక్కడో ఒకటి ఉంది అని రిలీజ్ అయ్యారు, లేదు లేదు మన సినిమాలు తీయాలని. తర్వాత మేము సిక్స్ ప్లేస్లో అక్కడ కలిసిన తర్వాత ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఒక పాయింట్గా అనుకొని ఓ పాయింట్ చెప్పాక ఆ పాయింట్ మీద కూర్చొని మేము చాలా వర్క్ చేసి అక్కడక్కడ నుంచి స్లోగా ఆర్గానిక్గా వచ్చిందండి. అంటే ఈ పోలీస్ థ్రిల్లర్ అనగానే ఏదైనా మర్డర్ చుట్టూ తిరుగుతుండే కదా, అది కాకుండా భిన్నంగా అనిపిస్తుంది మీ సినిమాలో? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మర్డర్లు ఉంటాయి, ఐ దే ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ పార్ట్ ఆఫ్ ద ప్లాట్. మర్డర్ చుట్టూ కథ ఏం తిరగదు, క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఓకే విశాల్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్.